क्रोमोजोम्स है रॉड शेप्ड, रॉड शेप्ड अंटे दंडाकारंगा उंटायन्नमाट। नेक्स्ट डार्क स्टेन्ड बॉडीज, डार्क स्ट्रेन्ड बॉडीज गाढ़ वर्ण निर्माण लोकेटेड लोकेटेड इन द न्यूक्लियस ऑफ ए सेल, एक्कड़े न्यूक्लियस लो उंटाई ఆఫ్ ఏ సెల్, సెల్ లో ఉండే న్యూక్లియస్ లో ఈ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట। ఓకే యూకారియోటిక్ క్రోమోజోమ్స్ కంటెయిన్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్, యూకారియోటిక్ సెల్స్ అంటే తెలుసు కదా, యూకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి, న్యూక్లియస్ ని బౌండ్ చేస్తూ మెంబ్రేన్ ఉంటే ఆ సెల్స్ ని యూకారియోటిక్ సెల్స్ అని అంటారన్నమాట। యూకారియోటిక్ సెల్స్ కంటెయిన్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్, డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్। దే ఆర్ అంటే క్రోమోజోమ్స్ కేపబుల్ ఆఫ్ రిప్లికేషన్, సెల్ఫ్ రిప్లికేషన్, సెల్ఫ్ రిప్లికేషన్। క్రోమోజోమ్స్ అనేవి ఏంటంటే సెల్ఫ్ రిప్లికేషన్ చెందగలవు అన్నమాట। అంటే क्रोमोजोम्स उंडे सेल्स माइटोकांडिया क्लोरोप्लास्ट कदा इवी सेल्फ रिप्लिकेटिंग ऑर्गनेल्स अन्नमाट, अवी स्वयंगा मल्ली प्रतिकृति चेंदगलवु अन्नमाट, रिप्लिकेट अवगलवु एंदुकंटे क्रोमोजोम्स उन्नायि काबट्टी। क्रोमोजोम्स ले उंटुंदि मेन डीएनए, डीएनए इज द मेन जेनेटिक मटेरियल। सेल्फ रिप्लिकेशन अंटे स्वयं प्रतिकृति, అలాగే మ్యూటేషన్స్, మ్యూటేషన్స్ అంటే షడన్ చేంజెస్, అంటే సెల్ లోపల షడన్ గా చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ ని ఏమంటారంటే మ్యూటేషన్స్ అని అంటారన్నమాట। కణం లోపల ఏదైనా ఉత్పరివర్తనాలు అంటే షడన్ గా ఏదైనా మార్పులు వస్తాయి, ఆ మార్పుల్ని ఉత్పరివర్తనాలు అని అంటారన్నమాట, ఉత్పరివర్తనాలు। नेक्स्ट एवोल्यूशनरी डेवलपमेंट अंटे परिणाम क्रम लो अभिवृद्धि चंदगल अन्नमाट। एवोल्यूशनरी डेवलपमेंट परिणाम क्रम अभिवृद्धि ఏంటంటే క్రోమోజోమ్స్ కేపబుల్ ఆఫ్ సెల్ఫ్ రిప్లికేషన్, మ్యూటేషన్స్, ఎవల్యూషనరీ డెవలప్మెంట్, ఇవి చెందగల సామర్థ్యాన్ని క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయన్నమాట। క్రోమోజోమ్స్ కంటెయిన్ టూ ఆర్మ్స్, రెండు భుజాలు ఉంటాయి క్రోమోజోమ్స్ లో, లాంగర్ ఆర్మీస్, లాంగర్ ఆర్మీస్ క్యూ, షార్టర్ ఆర్మీస్ పి। ద క్రోమోజోమ్ టెర్మ్ ఫస్ట్ యూజ్డ్ బై వాల్డేర్, ద టెర్మ్ క్రోమోజోమ్ was introduced by Waldeyer। क्रोमोजोम अने पदा फस्ट यूज वाले। नेक्स्ट
క్రోమోజోమ్స్ ని ప్లాంట్ సెల్ లో అబ్జర్వ్ చేసింది ఏమంటే క్రోమోజోమ్స్ వర్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ప్లాంట్ సెల్స్ బై నగేలి నగేలి ఇన్ 1842 క్రోమోజోమ్స్ ని ప్లాంట్ సెల్ లో వృక్ష కణాల్లో ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎవరంటే నగేలి ఇన్ 1842 లో ఏ స్టేజ్ అంటే మనకి మైటోసిస్ మియోసిస్ జరిగినప్పుడు స్టేజ్ జరుగుతాయి కదా ఏ స్టేజ్ అంటే ఇంటర్ఫేజ్ ఇంటర్ఫేజ్ లో ఇంటర్ఫేజ్ న్యూక్లియస్ లో ఇంటర్ఫేజ్ న్యూక్లియస్ లో నగేలి ఫస్ట్ టైం క్రోమోజోమ్స్ ని అబ్జర్వ్ చేశారన్నమాట నెక్స్ట్ వాల్టర్ ఫ్లెమింగ్ వాల్టర్ ఫ్లెమింగ్ ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్ క్రోమాటిన్ క్రోమాటిన్ అనే టర్మ్ ని పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్ వాల్టర్ ఫ్లెమింగ్ ఏం చేశారు ద టర్మ్ క్రోమాటిన్ ఆఫ్మీస్టర్ ఆఫ్మీస్టర్ అబ్జర్వ్డ్ దెం డివైడింగ్ న్యూక్లియస్ ఆఫ్మీస్టర్ అనే ఆయన ఏంటంటే ఈ క్రోమోజోమ్స్ ని డివైడింగ్ న్యూక్లియస్ లో అంటే విభజన జరిగే న్యూక్లియస్ లో విభజన జరిగే కేంద్రకంలో ఈ క్రోమోజోమ్స్ ని అబ్జర్వ్ చేశారన్నమాట ఎవరంటే ఆఫ్మీస్టర్ ఆఫ్మీస్టర్ మిస్టర్ డివైడింగ్ న్యూక్లియస్ లో న్యూక్లియస్ లో మనకి క్రోమోజోమ్స్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది అన్నమాట నెక్స్ట్ సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు స్లీడన్ అండ్ స్వాన్ కానీ ఇక్కడ క్రోమోజోమ్ థియరీని కూడా ఎవరు ప్రపోజ్ క్రోమోజోమ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారో చూద్దాం క్రోమోజోమ్ థియరీ ప్రపోజ్డ్ బై సెట్టన్ అండ్ బవేరి క్రోమోజోమ్ థియరీ క్రోమోజోమ్ థియరీ ప్రపోజ్డ్ బై సెట్టన్ అండ్ బవేరి క్రోమోజోమ్ సిద్ధాంతం సెట్టన్ అండ్ బవేరి ఇది విభజన జరిగే కేంద్రంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే మనకి క్రోమోజోమ్ నెంబర్ అనేది స్పీసెస్ స్పీసెస్ కి మారదు ప్రతి జాతిలో కూడా క్రోమోజోమ్ నెంబర్ స్ట్రక్చర్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది క్రోమోజోమ్ నెంబర్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ టు స్పీసెస్ మనకి ఇవ్వబడిన ప్రతి జాతిలో కూడా క్రోమోజోమ్ నెంబర్ అలాగే స్ట్రక్చర్ కూడా కాన్స్టెంట్ నెంబర్ అండ్ స్ట్రక్చర్ సంఖ్య అలాగే నిర్మాణం రెండు కూడా ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయి కాన్స్టెంట్ స్థిరం క్రోమోజోమ్ సంఖ్య స్ట్రక్చర్ కూడా జీవి జీవిని బట్టి అంటే జాతి జాతిని బట్టి క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఏ స్టేజ్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు మనకి ప్రోఫేజ్ లో అంటే ప్రథమ దశ
ప్రథమ దశలో క్రోమోజోమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇలా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మెటాఫేజ్ లో చూసుకుంటే మధ్యస్థ దశ రాడ్ షేప్ ఇలా ఉంటాయి అన్నమాట క్రోమోజోమ్స్ అనేవి ఇలా ఉంటాయి రాడ్ షేప్ అంటే దండాకారంగా ఉంటాయి నెక్స్ట్ ఎనాఫేజ్ లో చూసుకుంటే ఎనాఫేజ్ చలన దశ దీంట్లో చూస్తే ఎలా ఉంటాయి మనకి ఎలా కనిపిస్తాయంటే వి ఎల్ జే అండ్ ఐ ఈ షేప్ లో మనకు కనిపిస్తాయన్నమాట ఎనాఫేజ్ లో క్రోమోజోమ్ జీనోమ్ అంటే ద యాప్లాయిడ్ సెటప్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ జీనోమ్ యాప్లాయిడ్ సెటప్ క్రోమోజోమ్స్ అంటే అంటే మనకి గ్యామిట్స్ ఉంటాయి కదా గ్యామిట్స్ ఉంటాయి కదా గ్యామిట్స్ మేలు ఫీమేల్ గ్యామిట్స్ ఉంటాయి కదా మేలు ఫీమేల్ గ్యామిట్స్ ఇది మేలు ఇది ఫీమేల్ మనకి గ్యామిట్స్ ఫ్యూజ్ అయినప్పుడు సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి అంటే దీంట్లోంచి ఒక యాప్లాయిడ్ సెట్ వస్తుంది దీంట్లోంచి ఒక యాప్లాయిడ్ సెట్ వస్తుంది అన్నమాట అంటే ఇదొక యాప్లాయిడ్ ఇదొక యాప్లాయిడ్ ఈ రెండు సెట్లు ఫ్యూజ్ అవుతే మనకి డిప్లాయిడ్ అవుతుంది అనమాట అదేం కదా మేల్ నుంచి ఒక యాప్లాయిడ్ సెటప్ క్రోమోజోమ్స్ వస్తాయి ఫీమేల్ నుంచి ఒక యాప్లాయిడ్ సెటప్ క్రోమోజోమ్స్ వస్తాయి అంటే దీంట్లో 23 దీంట్లోంచి 23 క్రోమోజోమ్స్ వస్తాయి అనమాట ఓకే ఈ రెండు కలిస్తే మనకి 46 క్రోమోజోమ్స్ అవుతాయి ఇప్పుడు మనకి 23 అనేది ఏంటి యాప్లాయిడ్ ఈ 23 కూడా యాప్లాయిడ్ ఈ రెండు క్రోమోజోమ్స్ కలిపితే మనకి 2n డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు ఈ యాప్లాయిడ్ సెటప్ క్రోమోజోమ్స్ ని ఏమంటారంటే జీనోమ్ అంటారు ఇజ్ ఇట్ క్లియర్ ఈ సెటప్ క్రోమోజోమ్ ని ఏమంటారు జీనోమ్ అని అంటారన్నమాట యాప్లాయిడ్ సెటప్ క్రోమోజోమ్ ఇస్ కాల్డ్ యాజ్ జీనోమ్ ఇది జీనోమ్ కోసం నెక్స్ట్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటో చూద్దాం హోమోలాగస్ క్రోమోజోమ్స్ హోమోలాగస్ అంటే సమజాతీయ క్రోమోజోమ్లు సమజాతీయ క్రోమోజోమ్లు హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే క్రోమోజోమ్స్ ఆర్ ఐడెంటికల్లీ అంటే మార్ఫలాజికల్ గా అలాగే జీన్ కంటెంట్ అలాగే జీన్ ఆర్డర్ అంటే బాహ్య స్వరూపంగా క్రోమోజోమ్స్ బాహ్య స్వరూపంగా అలాగే జీన్ కంటెంట్ దాంట్లో ఉండే పదార్థాలు అలాగే జీన్ ఆర్డర్ జీన్స్ యొక్క క్రమం అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఒకే విధంగా ఉంటాయి హోమోలాగస్ అంటే ఒకే విధంగా సేమ్ ఒకే విధంగా ఉంటాయి ఆ క్రోమోజోమ్స్ ఏమంటారంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని అంటారన్నమాట నెక్స్ట్ క్యారియోటైప్ అంటే ఏంటో చూద్దాం క్యారియోటైప్ అంటే న్యూక్లియస్ లో క్రోమోజోమ్స్ ఉంటాయి కదా న్యూక్లియస్ కంటెయిన్ క్రోమోజోమ్స్ న్యూక్లియస్ లో ఉండే ఈ క్రోమోజోమ్స్ అన్నింటినీ కలిపి ఏమంటారంటే క్యారియోటైప్ అని అంటారనమాట న్యూక్లియస్ లో ఉండే కేంద్రకంలో ఉండే క్రోమోజోమ్లు అన్నింటినీ కలిపి సంయుక్తంగా ఏమంటారంటే క్యారియోటైప్ అంటారు ఓకే నెక్స్ట్ ఈడియోగ్రామ్
మియోగ్రామ్ అంటే ఏంటంటే మనము క్యారియోటైప్ అంటే ఏం చెప్పుకున్నాం న్యూక్లియస్ లో ఉండే టోటల్ క్రోమోజోమ్స్ ని క్యారియోటైప్ అనుకున్నాం క్యారియోటైప్ ని గ్రాఫిక్ రూపంలో చూపించడాన్ని ఏమంటారంటే ఇడియోగ్రామ్ అని అంటారన్నమాట గ్రాఫిక్ డయాగ్రామ్ ఆఫ్ క్యారియోటైప్ ఇస్ నౌన్ యాస్ ఇడియోగ్రామ్ ఇస్ నౌన్ యాస్ ग्राफिक डायग्राम ऑफ कैरियोटाइप इज नोन एज इडियोग्राम ओके नेक्स्ट क्रोमोसोम का साइज प्लांट सेल्स एनिमल सेल्स चूड़ा साइज परिमाण प्लांट क्रोमोसोम्स आर लॉन्गर देन एनिमल क्रोमोसोम्स प्लांट क्रोमोसोम्स अनेवी एनिमल क्रोमोसोम्स कंटे लॉन्ग पोड़वगा उंटायन्नमाट प्लांट क्रोमोसोम्स आर लॉन्गर देन एनिमल क्रोमोसोम वृक्ष कणाल्लो उंडे क्रोमोसोम्स जंतु कणाल्लो उंडे क्रोमोसोम्स कंटे पोडवगा उंटाई नेक्स्ट अलागे डाइकॉट्स मोनोकॉट्स उंटाई कदा डाइकॉट्स लो क्रोमोसोम्स अनेवी पेद्दगा उंटाई देंतो पोल्चुकुंटे अंटे देन सॉरी मोनोकॉट्स लो क्रोमोसोम्स अनेवी पेद्दगा उंटाई देंतो पोल्चुकुंटे अंटे देन डाइकॉट्स डाइकॉट्स तो पोल्चुकुंटे मोनोकॉट्स लो क्रोमोसोम्स पेद्दगा उंटाई नेक्स्ट मनकी की क्रोमोसोम्स यूकारियोटिक सेल्स लो क्रोमोसोम्स अनेवी टू टाइप्स उंटाई अवि एंटंटे ऑटोसोम्स ऑटोसोम्स सेकंड वन अलोसोम्स allosomes is also known as sex chromosomes okay autosomes they are not involved sex determination autosomes anevi sex determination lo involve avu ivi dentlo involve avutayante body structure कंट्रोलिंग इन्वॉल्व होते हैं स्ट्रक्चर ऑफ बॉडी स्ट्रक्चर ऑफ बॉडी बॉडी कंट्रोल कंट्रोल यूज होते नेक्स्ट सेक्स क्रोमोसोम्स अनेवी इन्वॉल्वड इन सेक्स डिटरमिनेशन ऑटोसोम्स एंटंटे मन की 23 पेयर्स उंटाय अन्नमाट अलोसोम्स वन पेयर मात्रमे उंटुंदि ऑटोसोम्स 22 जतलु उंटायि अलोसोम्स अनेवि ओक पेयर मात्रमे उंटायि 23 सेट्स ऑफ क्रोमोसोम्स 46 क्रोमोसोम्स अन्नमाट इवि ऑटोसोम्स एमे स्ट्रक्चर ऑफ बॉडी लो बॉडी नि कंट्रोल चेयडानिकि अलोसोम्स सेक्स डिटरमिनेशन लो यूज होते हैं मटा ऑटोसोम्स एक्कु संख्यलो उंटाय अलोसोम्स अनेवी तक्कु संख्यलो उंटाय अन्नमाट नेक्स्ट क्रोमोसोम यॉक्क केमिस्ट्री क्रोमोसोम यॉक्क रासायनिक संघटन एला उंटुंदंटे क्रोमोसोम रासायनिक संघटन क्रोमोसोम्स आर न्यूक्लियो प्रोटीन्स न्यूक्लियो प्रोटीन्स इंदुलो डीएनए उंटुंदी डीएनए अंटे डीऑक्सी राइबो न्यूक्लिक एसिड नेक्स्ट प्रोटीन्स उंटाय
DNA is major component. DNA అనేది major component. ఇది ఏం చేస్తుందంటే controlling heredity. అనువంశికతని control చేస్తూ ఉంటుంది. అనువంశికతని నిర్దేశిస్తుంది. Controlling heredity. అనువంశిక లక్షణాలను నిర్దేశిస్తుంది అన్నమాట. చూడండి మనకి జనరేషన్ అండ్ ప్రోజెని వచ్చినప్పుడు ఒకవేళ ప్రోజెని వల్ల మనకి ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఏంటంటే మనకి की డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఎవరు ఎలా వచ్చారనే విషయం కూడా ఈ డిఎన్ఏ వల్లే తెలుస్తుందన్నమాట. అందుకే కంట్రోలింగ్ హెరిడిటీ. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మనకి ప్రోటీన్స్ అనేవి కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి. అవి హిస్టోన్ ప్రోటీన్, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. హిస్టోన్ ప్రోటీన్స్ అలాగే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. DNA also two types. DNA kuda two types. Okati unique DNA, first one unique DNA ante pratyeka DNA. Pratyeka or visishta. Next రెపిటేటివ్ డిఎన్ఏ. రెపిటేటివ్ డిఎన్ఏ పునరావృత డిఎన్ఏ. ఓకే, ప్రోటీన్స్ టూ టైప్స్, డిఎన్ఏ కూడా టూ టైప్స్. ఫస్ట్ యూనిక్ డిఎన్ఏ అనేది ఏంటో చూద్దాం. యూనిక్ డిఎన్ఏ అంటే మనకి ఇక్కడ బేస్ సీక్వెన్స్ ఉంటదన్నమాట. అంటే క్షారాల వరుసలు ఉంటాయి. ఈ వరుసలనే ఏంటంటే సింగిల్ కాపీ మాత్రమే ఉంటుందన్నమాట యూనిక్ డిఎన్ఏ లో. ఈ సింగిల్ కాపీ కూడా రిపీటెడ్ గా ఉండదు, ఒక సింగిల్ కాపీ మాత్రమే ఉంటుందన్నమాట. ఇలా ఉంటే దాన్ని యూనిక్ డిఎన్ఏ ఉంటుందన్నమాట. బేస్ సీక్వెన్స్ అనేది బేస్ సీక్వెన్స్ అనేది సింగిల్ కాపీ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇవి రిపీటెడ్ అయ్యి ఉండవన్నమాట. ఎలా ఉంటే ఆ డిఎన్ఏని ఏమంటారంటే యూనిక్ డిఎన్ఏ అంటారు. ప్రత్యేక డిఎన్ఏ ఆర్ విశిష్ట డిఎన్ఏ అంటారు. నెక్స్ట్ రెపిటేటివ్ డిఎన్ఏ అంటే పునరావృత, పేర్లోనే ఉంది. మనకి ఏంటంటే దీంట్లో బేస్ సీక్వెన్స్ ఉంటది. బేస్ సీక్వెన్స్ ఎలా ఉంటది అంటే ఫ్యూ టు సెవెరల్ హండ్రెడ్ బేస్ సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫ్యూ టు సెవెరల్ హండ్రెడ్ బేస్ సీక్వెన్స్ ఉంటాయి. ఈ బేస్ సీక్వెన్స్ ఏంటంటే మరలా అస్తమానం కూడా డిఎన్ఏ లో రిపీటెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఎన్ని కాపీస్ ఉంటాయంటే మిలియన్ కాపీస్ ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే బేస్ సీక్వెన్స్ ఎలా ఉంటది, ఫ్యూ టు సెవెరల్ హండ్రెడ్. నెక్స్ట్ కాపీస్ అనేవి ఎలా ఉంటాయి, బేస్ సీక్వెన్స్ యొక్క కాపీస్ రిపీటెడ్ ఎలా అవుతూ ఉంటాయి అన్నమాట డిఎన్ఏ లో. ఎలా ఉంటాయి ఇవి, సెవెరల్ టు మిలియన్, మిలియన్ కాపీస్ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని ఏమంటారంటే రెపిటేటివ్ డిఎన్ఏ అని అంటారు. నెక్స్ట్ ప్రోటీన్స్ ఆల్సో టూ టైప్స్. ఫస్ట్ వన్ హిస్టోన్ ప్రోటీన్స్, నెక్స్ట్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్.
Okay, histone proteins, it is also called as basic proteins. Next, non-histone proteins are acidic proteins. Acidic proteins. Histone proteins, basic proteins. Alage non-histone proteins, acidic proteins. Histone proteins enriched amino acids. Enriched with. Histone proteins enriched with amino acids, amino amlalu, alage arginine, alage lysine. Histone proteins enriched with amino acids, arginine, lysine. Next, eukaryotic cells lo histone proteins 5 types unde. 5 types namely H1, H2, A, H2, B, H3, H4. 5 types unde anamata. H1, H2A, H2B, H3, H4. H1 అనేది DNA కి లూజ్లీ అసోసియేటెడ్ DNA కి లూజ్ గా అసోసియేట్ అయ్యి ఉంటుందన్నమాట. లూజ్లీ అసోసియేటెడ్ విత్ DNA. DNA తో లూజ్ గా కలపబడి ఉంటుంది. Next, remaining histone proteins, other histone proteins unnai kada, ivenduku use avutayante, they are involved in structural organization of chromatin fibers. Structural organization organization of chromosomes. Chromatin fibers. Structural organization of chromatin fibers. Chromatin fibers. H1 histone protein అనేది DNA కి లూజ్ గా అసోసియేట్ అయి ఉంటుంది, లూజ్ గా అతికించబడి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దాంతో కలపబడి ఉంటుంది. H1 histone protein అనేది DNA తో లూజ్ గా అసోసియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ histone proteins అనేవి they are involved in the structural organization of chromatin fibers. Next, non-histone proteins unnai kada. Non-histone proteins anevi entante chromosome yokka mottam total chromosomes lo non-histone proteins anevi 20% untai. Next, veeti yokka non-histone proteins show variation from one species to other species. Non-histone proteins show variation from one species to other species. Yokka non-histone proteins anevi entante jati jati ki kuda entante maarutu untayi anamata. Next entante variation verega vibhedanani chupistu untayi anamata. Even different tissues of same organism entante ఒకే ఆర్గనిజం లో ఉండే టిష్యూస్ లో కూడా ఏంటంటే వేరే వేరే టిష్యూస్ లో కూడా ఈ హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇది హిస్టోన్ ప్రోటీన్స్ కోసం. ఓకే, ఇది క్రోమోజోమ్ కెమిస్ట్రీ, క్రోమోజోమ్ యొక్క రసాయనిక సంఘటన కోసం.